భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణితో పాటు కౌన్సిలర్ సభ్యులు పోచవేని సత్య ఎల్లయ్య, పాతూరి రాజిరెడ్డి, తహసీల్దార్ విజయ్ కుమార్ పాల్గొని మొక్కలు నాటారు. తెలంగాణ హరితహారం కార్యక్రమం స్ఫూర్తిగా దేశంలో అడవులు అభివృద్ధి చెందేలా స్వతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు జిల్లా కలెక్టర్. కార్యక్రమంలో మున్సిపల్ డిఎం ప్రసాద్, అధికారులు, సిబ్బంది, మెప్పా సిబ్బంది, ఆర్పీలు, స్థానికులు పాల్గొన్నారు. కొంచెం సైడ్ కట్టుకోండి. ఇప్పుడు ప్రవీణ్ అందుకు నమస్కారం. 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ అలానే వజ్రోత్సవాలు మనం జరుపుకుంటున్నాం. గత 2 వారాల నుంచి వజ్రోత్సవాలు జరుపుకుంటున్నాం. రేపటితో ముగియనున్న కార్యక్రమం ఉంది. దాంట్లో చివరిగా ముఖ్యమైన కార్యక్రమం మన తెలంగాణ హరితహారం కార్యక్రమం. గౌరవం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లోనూ అన్ని పట్టణాల్లోనూ ఇవాళ పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమం టేకప్ చేయడం జరుగుతుంది. దీంట్లో 3 లక్షలకు పైగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే అన్ని గ్రామాలు అన్ని పట్టణాలు కలుపుకొని ఇవాళ ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ ప్లాంటేషన్ డ్రైవ్లో పాల్గొనాలి అండ్ నాటిన మొక్కల్ని సంరక్షించుకోవాలని నేను మీడియా ద్వారా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మున్సిపల్ కౌన్సిల్ మున్సిపల్ చైర్మన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఇతర అధికారులకి, ముఖ్యంగా దీనిలో చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటున్న స్థానిక కౌన్సిలర్ గారికి అండ్ చక్రపాణి గారికి అందరికీ నా పేరు నమస్కారం.